Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha ennikalla big twist. YSRCP debbuku kangutunna TDP. Rajakeeya nayakula matalaku ardhalu verle antaru. Ippudi vishayam Visakhalo achchamga nijamaindi. Visakha nagarapalaka samstha 31st division ennikalla YSRCP TDP ki big twist ichindi. YCP ఇచ్చిన ట్విస్ట్ కు అక్కడ టీడీపీ కంగుతుంది. విషయంలోకి వెళితే విశాఖ జీవీఎంసీ పరిధిలో 31వ వార్డు టీడీపీ కార్పొరేటర్, 61వ వార్డు వైసీపీ కార్పొరేటర్ మృతి చెందడంతో ఈ వార్డుల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏ పార్టీకి చెందిన వారు మృతి చెందారో ఆ ప్రాంతంలో మరొకరు పోటీ చేయకూడదని టీడీపీ వైసీపీ ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ అంగీకారం మేరకు 61వ వార్డులో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. వైసీపీ కూడా 31వ వార్డులో పోటీకి అభ్యర్థిని పెట్టలేదు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే 31వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బిపిన్ కుమార్ జైన్ నామినేషన్ వేయడంతో రిటర్నింగ్ అధికారి బీరువా గుర్తు కేటాయించారు. అయితే వైసీపీ సదరు స్వతంత్ర అభ్యర్థికి బీఫారం అందజేయడంతో సాయంత్రం 6 గంటల తర్వాత అదే బిపిన్ కుమార్ జైన్ కు వైసీపీ ఫ్యాన్ గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారి మరో ప్రకటన విడుదల చేశారు. దీంతో టీడీపీ కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ విలువలు తిరగజాతి ప్రవర్తిస్తోందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది. ఇటీవల బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి దాసర సుధ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి అభ్యర్థిని టీడీపీ జనసేన నిలపలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ నగరపాలక సంస్థ 31వ డివిజన్ లో వైసీపీ నుంచి పోటీ పెట్టడం లేదని కూడా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ మాట మార్చి ఇండిపెండెంట్ అభ్యర్థిని పార్టీ అభ్యర్థిగా నిలపడంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.